నిన్నియాల కొత్త రాగాలు అందుకున్నారు సన్నాసులు పాగల్ పాగల్ మాటలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న ఎంపీ మాట్లాడుతూ ఉన్నాడు మళ్ళీ నేనట బూతులు తిడతా అన్నట అబ్బే అఖిల్కే అందే కేటీఆర్ మై బేవకూఫ్ బోల్తా హిందీ మే తూ సబ్కు సన్నాసి బోల్ రా తెలుగు మే బేవకూఫ్ కా మీనింగ్ సన్నాసి హోతా హై నువ్వు దొరవని నీకు అలౌడు నేను దొరగానని నాకు అనలౌడా మా నిజామాబాద్ కు పసుపు బోర్డు ఇకనైనా ప్రకటించి ప్రాయశ్చిత్తం చేసుకోండి అరే పసుపు బోర్డు కంటే మెరుగైన బోర్డు ఇతర వ్యవస్థలు అక్కడికి వచ్చినాయిరా బేవకూఫ్ ఇక్కడ ఉండే పార్లమెంట్ సభ్యుడి గురించి నేను చెప్తా ఉన్నా సభ్యతతో మాట్లాడి ఇకనైనా పెద్ద ఆయన కొడుకు అని అనుకుంటున్నాం పెద్ద మనిషి కొడుకు అయినా నేమన్నాడ దేనికోసం తీసుకుపెడతావే నేనేమన్నా మీ శరీరం యొక్క బంగారం దొంగతనం చేసిన బంగారం దుకాణంలో లిక్కర్ స్కాములు చేసిన కమిషన్లు మింగిన తెలంగాణ సమాజానికి తెలుసు మా అయ్య పెద్ద మనిషి అని అదే తెలంగాణ సమాజానికి తెలుసు మీ అయ్య బ్రోకర్ అటు మధ్యప్రదేశ్కి ఇస్తారు మా పాలమూరుకి ఇయ్యరు మా కాళేశ్వరానికి ఇయ్యరు ఏదో ఒక ప్రాజెక్ట్ కు జాతీయ ప్రాజెక్ట్ హోదా ప్రకటించండి దేనికో దానికి నేషనల్ ప్రాజెక్ట్ ఇది అరే దివాలా కోరడా టిఆర్ఎస్ ప్రభుత్వం అసలు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చిందా అని అడిగితే నో సెపరేట్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వాజ్ రిసీవ్డ్ ఇన్ దిస్ ఆఫీస్ ఇన్ 2016 ఆన్సర్ ఇగో తీసుకో నిజామాబాద్ పట్టణం అంటేనే మొదటి నుంచి కూడా ఇక్కడ కళాకారులు కవులు కాబట్టి ఒక అపురూపమైన కళాక్షేత్రం ఉండాలి చక్కటి ఆకృతితో కూడిన కళాభారతి కూడా వారే ప్రణాళిక ఇచ్చి కళాకారులు ఇప్పుడు ఆయనకి వచ్చింది కళాభారతి ఉండాలంట బేబు మీ అయ్య రవీంద్ర భారతిని ముత్యం చిప్ప చేస్తాను ముత్యం చిప్ప ఏమైనా చిప్ప చేతుల చిప్ప పెడుతుంది తెలంగాణ ప్రజలకు అందరు కళాకారులకి చేతుల చిప్ప ముత్యం చిప్ప ఆర్కిటెక్ట్ డిజైన్ కూడా చూపించిండండి మీకు గుర్తుంది కదా డిజైన్ కూడా చూపించిండు మళ్ళా ఈ సిగ్గులేని కూడా వచ్చి దానికి రూపకర్త ఆర్కిటెక్ట్ కళాభారతికి ఇందూర్లో కట్టేదానికట్ట మళ్ళా కేసీఆర్ అయినట్ట 3,68,000 కోట్ల రూపాయల పన్నులు తెలంగాణ ప్రజలు కడితే మనం రూపాయి పంపిస్తే మనకు వాపస్ వస్తున్నది 46 పైసలు మాత్రమే అని నేను చెప్పిన లెక్క తప్పైతే నేను ఇదివరకు కూడా చెప్పినా మళ్ళా చెప్తా ఉన్నా రాజీనామా కూడా సిద్ధం కానీ ఇష్టం వచ్చినట్టు మేము 3,68,000 కోట్లు ఇచ్చినాము ప్రభుత్వం కేంద్రానికి కేంద్రం నుంచి మాకు తక్కనే వచ్చింది కానీ ఎక్కరాలేదు లేకపోతే రాజీనామా చేస్తా అన్నాడు రాజీనామా చేస్తానని అందరూ సపోర్ట్ కొట్టారు ఇందూరు ప్రజలు ఇందూరు ప్రజలకి ఇలా శల్యకి ఓడగొట్టి వాళ్ళు ఆమె రాజకీయ జీవితాన్ని ఖతం చేసినారు ఈయన కూడా రాజీనామా అనగానే ఇందూరు ప్రజలకు సంతోషమైంది పక్కనే ఉన్నది మహారాష్ట్ర పక్కకే ఉన్నది కర్ణాటక రెండు దగ్గరలో మీ ప్రభుత్వాలే ఉన్నాయి పోయి చూద్దామా పోయి చూద్దాం బా పక్క రాష్ట్రాలు మహారాష్ట్ర పోదాం కర్ణాటక పోదాం అడిగి ఎమ్మెల్యేలు మీ మన ఎమ్మెల్యేలు అంత బలిసిండ్రా చూద్దాం మన ఎమ్మెల్యేల లెక్క గుట్టలు అమ్ముకుంటున్నారా చూద్దాం బాడ మన ఎమ్మెల్యేల లెక్క పోలీస్ కానిస్టేబుల్ కాడికి వెళ్ళి ఎస్ఐ సిఐ కాడికి వెళ్ళి టీచర్ల ట్రాన్స్ఫర్ల మీద కూడా పైసలు దమ్ముకుంటున్నారా చూద్దాం బాడ చూద్దాం బా చేనేత మీద జిఎస్టీ వేసి మా నేతన్నల కడుపు కొట్టినందుకు చేనేత కార్మికులకి జిఎస్టీ పెట్టింది ఒక టర్న్ ఓవర్ దాటినాక పెట్టిండు కేంద్రము మరి నీకు అంతగానం ప్రేమ ఉంటే ఆ జిఎస్టీలా రాష్ట్రం వాటా కట్ చేయి సబ్సిడైజ్ చేయి దాని తర్వాత మాట్లాడు ఇంకెవరైనా అడుగుతారా చాలా చాలా మసాలా సరిపోయిందా మీడియా మిత్రులను అడుగుతున్నాడు మసాలా సరిపోయిందా అంటున్నాడు ఇది వీళ్ళకి ఇందూరు ప్రజల మీద ఇందూరు జిల్లాలో ఉన్న ప్రజా సమస్యల మీద ఈయనకున్న చిత్తశుద్ధి మసాలా సరిపోయిందా అంట సరిపోలే మసాలా చెప్తాను ఇంకా ఇంకా వర్తిస్తాం మసాలా.